ప్రకాశం జిల్లా అద్దంకి మార్తూరు పర్చూరు ప్రాంతాలలో పలు ఇళ్లలో చోరీలకు పాల్పడిన ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 370,000 విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మార్తూరు పోలీస్ స్టేషన్లో సీఐ అల్తాఫ్ హుస్సేన్ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా అద్దంకి మార్తూరు పర్చూరు ప్రాంతాలలో పలు ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న అంతర్జిల్లా దొంగలకు అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ప్రకాశం జిల్లా కొన్నజేడు గ్రామవాసి ఒకరు, నెల్లూరుకు చెందిన మరొకరు ఇద్దరు కలిసి జిల్లాలో పలు దొంగతనాలు చేసినట్లు ఆయన తెలిపారు. వారి వద్ద నుండి 170,000 విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుని వీరిని కోర్టులో హాజరుపరుస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ సమావేశంలో మార్తూరు స్టేషన్ ఎస్ఐ మరియు సిబ్బంది పాల్గొన్నారు. కందుకూరు, చీమపూర్తి, ఒంగోలు పరిసర ప్రాంతాల్లో సో వీళ్ళ మీద అనుమానం కలిగి వీళ్ళు రిపే చేస్తే వీళ్ళు ఒక అద్దంకి పోలీస్ స్టేషన్లో జరిగిన నేరం ఒకటి, మన పర్చూరు పోలీస్ స్టేషన్లో జరిగిన 3 నేరాలు, మార్తూరు పోలీస్ స్టేషన్లో జరిగిన 1 నేరం ఒప్పుకోవడం జరిగింది. వీళ్ళ ద్వారా సుమారు 10 సవర్ల బంగారం రికవరీ చేయడం జరిగింది. అందులో 15 రింగులు, ఒక 5-7 జతల చివి దిద్దులు ఇవన్నీ రికవరీ చేయడం జరిగింది. సో ఈ నేరస్తులు పాత నేరస్తులు కాబట్టి వీళ్ళు లాక్ వేసి ఉన్న ఊరు బయట ఉన్న గ్రామాలు పరిసర ప్రాంతాల్లో హౌసెస్ని ఎంచుకుంటారు. ఉన్నారా లేదా చూసుకొని రాత్రిపూట నిద్రపోతున్నా కానీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటారు.